గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈస్టర్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జిహెచ్ఎంసీ వెస్ట్ జోన్ లోని పలు ప్రధాన చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్టియన్ సోదరులు పెద్ద సంఖ్యలో ఈ ప్రార్థనల్లో పాల్గొని యేసుక్రీస్తు ప్రభువు సిలువ మరణాన్ని జయించి తిరిగి లేచిన సందర్భాన్ని ధ్యానించారు. ఇక కూకట్పల్లిలోని భాగ్యనగర సెంట్రల్ చర్చిలో రిజరెక్షన్ డే ప్రత్యేక ప్రార్థనలు రెవరెండ్ డాక్టర్ విపర్తి అధ్యక్షతన జరిగాయి. మూడవ దినంన తిరిగి లేచిన రోజుని మరి దేశ ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ అని పలుకుతారండి. దానికి మారు అర్థము లేకపోతే సినానిమస్గా అంటున్న మాట రిజరక్షన్ సండే అని లేకపోతే పునరుత్న దినం అని. దాని వెనుక భావము చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి మానవాళి, యావత్తు మానవాళి, భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు ఆత్మీయ స్థితిలో దిగజారినప్పుడు మరి దేవునికి ఈ మనుష్యుడు ఆత్మ విషయమై ఎంతో దూరంగా వెళ్తున్న తరుణంలో పాపం అనే గోడ, అడ్డుగోడ మరి దేవునికి అదేవిధంగా మరి మనుషునికి వచ్చినప్పుడు మనుష్యుడు చేసే ఏ మంచి కార్యములు కానీ లేకపోతే త్యాగాలు కానీ ఈ పాపంని తండ్రి దగ్గర లేకపోతే పరలోకపు దేవుడి నుంచి మనుషునికి దగ్గరగా తీసుకురాలేదు ఈ కార్యాలు. కాబట్టి మరి దేవుని అనాది కాలంలో మరి వేయబడిన జగత్ పునాది వేయబడకముందే వేయబడిన ప్రణాళికను బట్టి మరి ప్రియకుమారుడు తండ్రికి ఉన్న అద్వితీయ కుమారుడైన ఏసయ్యని ఆయన భూలోకం మీదకి పంపించడానికి ఆయన ఇష్టపడ్డాడు.